హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అని చెప్పేసి మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూడగానే అండ్ ఈ హడావిడంతా కూడా చూడగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను అండి ఇప్పుడైతే ఊర్లోకి సర్పంచ్ గారు మరియు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వస్తున్నారు ఈరోజు ఊర్లో కొత్త సచివాలయం ఓపెనింగ్ ఉంది అదేవిధంగా గుళ్ళో కూడా గాలిగోపురం కట్టడం కోసం శంకుస్థాపన చేస్తున్నారు పార్క్ ఓపెనింగ్ చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి మెయిన్గా ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశారు సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత కొద్దిసేపు స్కూల్ పిల్లలు కూడా వచ్చారన్నమాట వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా షేక్ అని తీసుకున్నారు ఆ తర్వాత ఇంకా సచివాలయం దగ్గరకు అయితే వచ్చారండి ఇక్కడ పూజ చేసి ఇక్కడ రిబ్బన్ కటింగ్ అయితే చేశారు ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు ఇద్దరు కూడా కలిసి ఇక్కడ రిబ్బన్ కటింగ్ అయితే చేశారండి సో ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళో కూడా శంకుస్థాపన అవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు స్పీచ్ ఇచ్చేసి కొద్దిసేపు అందరితో కూడా మాట్లాడి ఆయన అయితే వెళ్ళిపోయాడు ఆ తర్వాత జిల్ జిల్ చిగలు దానిలో వచ్చాయనమాట అంటే డ్యాన్సులు వేయడం జరిగిందండి సో ఇదైతే సచివాలయము బయట మనకి గాంధీ మహాత్మ గారి పెయింటింగ్ కూడా వేపించారు చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా పెయింటింగ్ అయితే సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి సచివాలయం మొత్తం చూసేద్దామండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇదైతే ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది లోపల కూడా పెద్దదే కట్టించారు ఇంతకు ముందు చిన్నది ఉండేది పాతి అది వేరే చోటు ఉండేది ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ గమనించారంటే మెయిన్ డోర్ పైన కృష్ణుని జయించారు చూడండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఈ ఊర్లో వచ్చేసి వేణుగోపాల స్వామి కాబట్టి ఫేమస్ అందుకని చెప్పేసి ఇక్కడ స్వామివారి వేపించారు ఇంకా లోపలికి వచ్చినట్టయితే బైక్ ఇదంతా కూడా హాల్ అండి ఎంటర్స్ అవ్వగానే మనకి ఇది ఒక హాల్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక రెండు మెయిన్ రూమ్స్ ఉంటాయి ఒక ఇది ఇది వచ్చేసి ఇది మెయిన్ ఆఫీస్ రూమ్ అంట ఇక్కడ సెక్రటరీ ఉంటారంట ఇంకా ఒక్కొక్కరికి ఒక రూమ్ చెప్పున కింద పైన కూడా బాగానే కట్టించారు ఇది మెయిన్ ఆఫీస్ రూము సో ఇక్కడ కింద రెండు రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఒక హాల్ ఉంది ఇది వచ్చేసి ఇంకొక రూము ఇలా కింద ఒక రెండు రూమ్స్ ఒక హాల్ ఉంది ఇంకో మనము మెట్లెక్కి పైకెక్కినట్లయితే పైన కూడా రూమ్స్ ఉన్నాయి పైన మనకి వాష్రూమ్స్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట బాగా కట్టించారు ఇక్కడ స్టెప్స్ అంతకీ కూడా పూలతో విధంగా డెకరేషన్ చేస్తారండి సో ఇంకా పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఉంది ఇది వచ్చేసి బాల్కనీ అనమాట ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అండి సో అందుకే ఇది కొంచెం పెద్దగా ఉంది ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఇలా ఇక్కడ వెల్ఫేర్ ఆఫీస్కి ఒక రూమ్ అక్కడ అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ చొప్పున కట్టారంట ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సో మనకి లోపల కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి సో బాత్రూమ్స్ కూడా బాగానే కట్టారు ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ చూడలేమండి ఎందుకంటే డ్యాన్స్ వేయడానికి వచ్చారు కదా వాళ్ళ కాస్ట్యూమ్స్ ఆ రూమ్స్లో ఉన్నాయంటే అందుకని చెప్పేసి ఓపెన్ చేయలేదు మేము సో ఇది పెయింటింగ్ అయితే గాంధీ మహాత్మ గారి పెయింటింగ్ బాగా వేశారు కదా సో మనకి మెయిన్ ఆయనే కాబట్టి అందుకని చెప్పేసి ఆయన పెయింటింగే వేపించారు ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి కాకుండా ఇంకా పైకి ఎక్కిన ఇంకా బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు అక్కడ కూర్చొని అందరూ కూడా కింద చూస్తూ ఉన్నారు అనమాట ఇది వచ్చేసి ఇవి బయట వాష్రూమ్స్ సో ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం కదండి ఇంకొంచెం పైకి ఎక్కినట్టయితే మనకి ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది టెంపుల్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి మనకి పైన రూమ్స్ ఏమి ఉండవు ఖాళీనే కాకపోతే పైన నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది జాతర జరిగినప్పుడు అయితే చాలా బాగా చూడొచ్చు కాకపోతే అప్పుడు ఇది సచివాలయం క్లోజ్లో ఉంటుంది అనుకుంటున్నా సో చూడండి ఇది మెయిన్ మనకి వ్యూ అయితే ఇక్కడి నుంచి టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సో ఇదేనండి తెట్టు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడి ఫేమస్ అనమాట చుట్టుపక్కలంతా కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ జాతర అయితే చాలా బాగా జరుగుతుంది జాతర వీడియోస్ కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఇంకా ఇక్కడ ఒకవైపు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు మేము వీడియో తీయడం కోసం మధ్యలో వేసి వచ్చామన్నమాట మళ్ళీ వెళ్ళి చూద్దామని అని చెప్పేసి ఇంక ఇక్కడ రైతు భరోసా ఇక్కడ కనిపిస్తున్నది ఈ రెండు కూడా ఈరోజు ఓపెనింగ్ జరిగాయండి ఇంకా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు కదా మేము ఇక్కడ అలాగే సాంగ్స్ పెట్టడానికి కాదండి ఎందుకంటే కాపీలైట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ మ్యూజిక్ మాత్రం మ్యాచ్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చి మనకి సాంగ్స్ అలా

చాలా కేసారు చాలా బాగా వేశారు ఇక్కడొచ్చేసి నువ్వు వేస్తే ఆంధ్ర సోన బుడ్డి ఆ సాంగ్ కేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సాంగ్కి సింహాదిలో సాంగ్ అనమాట ఇలా చాలా సాంగ్స్కి వేశారు చాలా బాగా వేశారు కాకపోతే ఇంకా అన్నీ కూడా మీకు డైరెక్ట్గా వినిపించలేనంతే ఇది వచ్చేసి గుంటూరు గారంలో సాంగ్కి సో ఇలా చాలా సాంగ్స్కి ఫేమస్ సాంగ్స్కి అన్నీ మా సాంగ్స్కి ఎక్కువ వేశారనమాట ఇంకా విలేజెస్లో ఎక్కువ లైక్ చేసేది కూడా అవే కదా ఇంకా వీళ్ళు కూడా ఎక్కువ బాగా వేసేది వాటికే కాబట్టి ఇంకా మెలవడీ సాంగ్స్కి అలా వేయలేరు కాబట్టి ఎక్కువ మా సాంగ్స్కి త్రీ బ్యాచెస్ వచ్చారండి త్రీ బ్యాచెస్ కూడా అందరూ కూడా చాలా బాగేశారు అంటే ఎవరిని తప్పట్టు అవసరం లేదనమాట అందరూ కూడా చాలా బాగేశారు ఇంకా మేము అక్కడ డ్యాన్స్లో అవన్నీ అయిపోయిన తర్వాత గుడి దగ్గరకు వచ్చాము మార్నింగ్ మేము రాలేకపోయాము అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఒకసారి అలా పాడలేకొల్లి తిరుక్కుని ఇంకా గుడి దగ్గరకి పూజ చేసుకుని వద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట బట్ ఆ టైంలో ఇంకా పూజారు ఎక్కడో బయట వెళ్ళిన లేడు ఇంకా మేము పార్ట్లోకి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండేసి తర్వాత బయట మాత్రం వెళ్ళి చూసుకొని వచ్చేసాము ఇంకా లోపల పూజారు లేరు కదా అందుకని చెప్పేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరిగింది కదా ఇంకా ఇక్కడ గాలిగోపురం మరియు అంటే పెళ్ళిళ్ళు జరగడానికి కళ్యాణ మండపం కడతారంటండి అందుకని చెప్పేసి శంకుస్థాపన చేశారు డబ్బులు సాంక్షన్ అంటే రెండింటికి కూడా అందుకని చెప్పి డిన్నర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పైన అంటే సచివాలయం కొంచెం పైన వచ్చేటైతే పులుసు గొంతులు అని ఒక ఊరుంది ఇంతవరకు కూడా ఈ ఊరికి రోడ్డు చేసిన లేదండి అంటే ఇంతవరకు రోడ్డు లేదనమాట వాళ్ళు చిన్న చిన్న మట్టిదారులోనే నడుచుకుని వెళ్ళి అన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళు సో అంటే మా ఊళ్ళోకే రావాలి వాళ్ళు బస్సు ఎక్కాలంటే అందుకని చెప్పేసి ఇంక వాళ్ళకి రోడ్డు వేయించారు ఈసారి సో ఈ రోడ్డు వేసిన అంటే ఇన్నేళ్ళ నుంచి వాళ్ళకి రోడ్డు లేదు కదా ఇప్పుడు ఈ రోడ్డు పడేసరికి అందరికీ కూడా చాలా సంతోషమైంది అక్కడ ఉన్నది చిన్న ఊరే ఆ చిన్న ఊర్లో వాళ్ళందరూ కలిసి చందా వేసుకుని డిన్నర్ పెట్టాడు ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి భోంచేసి వచ్చారండి చాలా బాగా చేసిన భోజనాలు ఇదంతా కూడా కొత్త రోడ్డు చూస్తున్నారు కదా ఈ మధ్య వేసిన రోడ్డు సో ఇన్ని ఏళ్ళుగా వాళ్ళకి రోడ్డు లేకుండా ఒక్కసారిగా రోడ్డు పడేసరికి వాళ్ళ ఆనందంతో పొంగిపోయి ఇలా డిన్నర్ అయితే చేపించారు ఏటో కొట్టి చాలా చేపించారు డేలో మొత్తం మా ఊరు వాళ్ళు ఇంకా బయట ఊర్లో వాళ్ళంతా కూడా వెళ్ళేసి తినేసి వచ్చారు చాలా మంది వెళ్ళింటారు కదా తినింటారు కదా ఇంకా మేము ఉంటాయి ఉన్న ఊళ్ళో భోజనాలు అని చెప్పేసి రోడ్డు చూసుకొని వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము మేము డౌట్తోనే అనమాట ఎందుకంటే ఈ టైం అయింది కదా ఎందుకు ఎందుకుంటాయిలే అని అనుకున్నాము బట్ ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ తిని ఆకలేసినవి మేము సాయంత్రం వెళ్ళినా కూడా ఉన్నాయండి మటన్ బిర్యానీ కబాబు బోటికూర పెరుగు ఇలా చాలా ఉన్నాయి వెరైటీసు సో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగా చేపించారు కూడా మేము వెళ్ళి తినేసరికి మబ్బు అయిపోయిందండి ఇంక మేము నైట్లో రిటర్న్ వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్